శారదాపీఠం అనేక సంవత్సరాలుగా చాలా దిగ్విజయంగా భక్తుల చేరువకి అమ్మవారు ఎప్పుడు వాళ్ళు అనుగ్రహించేటట్లు శారదాపీఠంలో యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు విశేషంగా జరుగుతున్న ఈ శారదాపీఠం యావత్తు భారతదేశంలో అన్ని చోట్ల కూడా దీనికి ఉన్న ప్రసిద్ధి ఏ పీఠానికి లేదు. ఋషికేశు, కాశీ, అలాగే శ్రీశైలం, తిరుపతి, హైదరాబాదు, అనేక చోట్ల తిరువన్నామలై అనేక ప్రాంతాల్లో విశాఖ శ్రీ శారదాపీఠానికి శాఖోపశాఖలు ఉన్నాయి. అలాంటి విశాఖ శ్రీ శారదాపీఠం పురాతనమైనది. అటువంటి ఈ పీఠంలో అమ్మవారు దేవాలయం ఏదైతే ఉన్నదో ఆ దేవాలయం బాగా పురాతనమైపోయింది, జీర్ణమైపోయింది. అటువంటి దేవాలయం పూర్వీకులు సుధా దేవాలయాన్ని కట్టారు. అయితే ఇప్పుడు అటువంటి సుధా దేవాలయాన్ని తొలగించి నూతన ఉపానాది స్థూపి పర్యంతం ఈ యొక్క శిలా దేవాలయ నిర్మాణాన్ని, అంటే ఉపానాది స్థూపి పర్యంతము అంటే కింద నేల దగ్గర నుంచి పై వరకు అంతా పూర్తి శిల, ఆ శిలతో కూడుకున్న దేవాలయ నిర్మాణం గావించాం. చాలా అత్యద్భుతమైన శిల్పంతో, అత్యద్భుతమైన ఆ శిల్ప కళలు వాటితో నిర్మాణం జరిగింది. ఆ రకంగానే యావత్తు భారతదేశంలో కాశీ బెనారస్ యూనివర్సిటీలో ద్వాదశ సరస్వతులు ఏ రకంగా ఆ ప్రాకారానికి చుట్టూ ఉన్నాయో ఆ రకంగానే ఈ దేవాలయం చుట్టూరుగా ద్వాదశ సరస్వతులతో అమ్మవారిని కనీ విని ఎరిగినట్లుగా ప్రతిష్ట 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ 10వ తారీఖు నుంచి 14 వరకు జరిగే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అష్టబంధన మహాకుంభాభిషేకం. ఈ కార్యక్రమం పేరు అష్టబంధన మహాకుంభాభిషేకం. కుంభాభిషేకానికి రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, అంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, నిష్ణాతులైన పండితులు, అగ్నిహోత్రులు, అలాంటి పండితుల చేత ఇది ప్రతిష్ట గావించబడుతుంది. అలాగే ఈ 10వ తేదీ ప్రారంభం రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం వీటితో ప్రారంభమవుతుంది. 150 మంది ఋత్వికులు ఈ క్రతువునంతటిని కూడా వాళ్ళు చేస్తారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి సామాన్యమైన బ్రాహ్మణులు కాకుండా శుద్ధ వైదికము, ఆచారము, సంప్రదాయంతో కూడుకున్న నిష్ణాతుని బ్రాహ్మణుల చేతి ఈ క్రతువు జరుగుతుంది. అలాగే చతుర్వేద హవనం, అంటే 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, 4 వేదాలతో కూడుకున్న యజ్ఞం కూడా జరుగుతుంది. శారదాపీఠం అనేది, శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారు శారదా రాజశ్యామల స్వరూపం. అటువంటి రాజశ్యామల అమ్మవారు ఇక్కడ ఈ శారదాపీఠానికి ఒక జన్మ హక్కు. అమ్మవారి యొక్క స్వరూపమే రాజశ్యామల. ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం హిందూ మతం కోసం కానీ, దేవాలయాల కోసం కానీ వేటి గురించి అయినా పోరాడుతున్నాము అంటే ఆ రాజశ్యాముల యొక్క అనుగ్రహం. అటువంటి రాజశ్యాముల యాగం చాలా దిగ్విజయంగా 5 రోజుల పాటు, ఈ రాష్ట్రాలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి, రాష్ట్రాలకి భారతదేశానికి చాలా మంచి జరగాలి, తెలంగాణ, ఆంధ్ర, తెలుగునాట 2 రాష్ట్రాలకి తల్లి జగన్మాత రాజశ్యాముల అమ్మవారు, అలాంటి అమ్మవారు కరుణించి రైతులన్నారు దగ్గర నుంచి అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని జాతులకి అమ్మ రక్షణ కవచంగా నిలబడాలి అని 5 రోజుల పాటు దిగ్విజయంగా యాగం చేస్తున్నాం. ఎందువల్లంటే మంచి జరగాలి ఈ దేశానికని. అలాగే షణ్ముఖ యాగం 12 ఉదయం షణ్ముఖ యాగం జరుగుతుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగం.
రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేనట్లుగా ఆరు ముఖాలతో కూడుకున్న ఆరు అడుగుల విగ్రహం విశాఖ శ్రీ శారదాపీఠంలో మాత్రమే ఉంది. అటువంటి షణ్ముఖ యాగం జరుగుతుంది. అలాగే 12వ తారీఖు రథోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం రథోత్సవం చేస్తాం సుబ్రహ్మణ్య స్వామికి. అలాగే 12వ తారీఖు రథోత్సవము విశేషంగా ఈ సంవత్సరం చాలా అమ్మవారి యొక్క నూతన దేవాలయం పునరావిర్భావం, అమ్మవారు పునఃప్రతిష్ట కాబట్టి ఆ రోజు రథోత్సవం ఈ సంవత్సరం వల్లీ కళ్యాణంతో సహా చాలా విశేషంగా ఆ తల్లి యొక్క జగన్మాత యొక్క కొడుకే కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం చాలా దిగ్విజయంగా జరగాలని ఉద్దేశం చేత దాన్ని జరిపిస్తున్నాం. అనేక దేశాల నుంచి పుణ్యనదులు గంగా, యమున, సరస్వతి అని కృష్ణ, అలాగే వృద్ధగంగా అని పేరుతో ఉన్న గోదావరి జలాలు, అలాగే మా బాలస్వామి కార్గిల్, లడాక్ ఇలాంటి ప్రాంతాలు వెళ్ళాడు. అక్కడ వారు రోజులు తపస్సు చేశాడు. అక్కడున్న జలాలు ఏవైతే ఉన్నాయో కార్గిల్, లడక్ అని, అక్కడ ఇండస్సు, జాన్సర్గ్ వంటి నదీ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రప్పించాం. భారతదేశంలో ఉన్న ప్రతి నదీ జలాలు ప్రయాగ కుంభమేళ జలాలతో సహా అన్ని జలాలతో అమ్మవారిని అభిషేకం చేస్తారు. ఆ జలాలు చూస్తేనే పుణ్యం. ఇంకా లడక్ కార్గిల్ వెళ్ళి అక్కడ జలాలు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు. విశాఖ శ్రీ శారదాపీఠం రప్పించింది, కుంభమేళ జలాలు రప్పించాం. వీటన్నిటితోటి కుంభాభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ మా స్వర్ణమాత శారదాంబకి నిత్యార్చన జరుగుతుంది పీఠాధిపతుల చేత. అలాగే శారదాస్వరూపమైన రాజశ్యామల అమ్మవారికి రాజగోపురానికి అష్టవంద్ర మహాకుంభాభిషేకం జరుగుతుంది. 14వ తారీఖు 8:31 మహాకుంభాభిషేకము, 10:30 పూర్ణాహుతి, 12 గంటలకి అన్నప్రసాద వితరణ. ఇటువంటి దేవాలయం భారతదేశంలో రాజశ్యామల దేవాలయం ఎక్కడా లేదని ప్రజలందరికీ తెలుసు. అటువంటి దేవాలయం పునర్నిర్మాణం చేసి ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఎంతోమంది మహనీయులు వస్తున్నారు. ఋషికేశ్ నుంచి మహాత్ములు వస్తున్నారు, కర్ణాటక నుంచి ఆత్మజ్ఞానులు వస్తున్నారు, శంకరాచార్యుల వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యం పారాయణ చేస్తున్నారు, అలాగే ఎంతమంది నాయకులు, మహానాయకులు, వృద్ధ నాయకులు ఎంతమంది వాళ్ళు కూడా వస్తున్నారు. ఆఖరి రోజు 14వ తారీఖు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, వారు కూడా వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా, వారు కూడా వస్తానని సమాచారం అందింది. అలాగే ఎంతోమంది చౌహాను ఎంతోమంది వస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చెయ్యాలని విశాఖ శ్రీ శారదాపీఠం మా ధర్మాధికారి కామేశ్వరరావు గారు అవిశ్రాంతంగా దీనికి కృషి చేస్తూ, అలాగే మా కమిటీ వాళ్ళు, ఒక నివాస్ గారు ఇక్కడ లోకల్ విశాఖ జిల్లా చూస్తూ ఉంటారు మా దాన్ని అంతటిని, నివాస్ గారు, అలాగే సుబ్బారావు గారు, నాదెండ్రి సుబ్బారావు గారు, నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించడానికి కమిటీ వాళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని లోకల్ కమిటీ, ఈ బొగ్గు సీను వీళ్ళందరినీ కూడా లోకల్ కమిటీ